బెల్ట్ అంతా తడవాలి. బెల్ట్ తడవకపోతే విక్స్ స్ట్రక్ అవుతాయి, ఒత్తులు ఇలా వస్తాయి. మిషన్ ఇస్తాం కదా, ఈ 3 ఇయర్స్ నేనే తీసుకుంటాను, అగ్రిమెంట్ ఇస్తాం మనం 100 రూపీస్ బాణ మీద. ఇవన్నీ చేయడానికి వెయిట్ మిషన్ ఇస్తాము, ఇది వెయింగ్ మిషన్ ఇస్తాము, సీలింగ్ మిషన్ ఇస్తాను సీల్ చేయడానికి. 2000 కేజీల దాకా ఎక్కడ స్టోరేజ్ చేస్తాము, ఇంకో 5000 కేజెస్ గోడంలో ఉంటారు. టార్గెట్స్ ఏం లేవు, వాళ్ళ ఇష్టం. 1 కేజీ ఇచ్చిన ఒత్తులు తీసుకుంటా, 10 కేజీలు ఇచ్చిన తీసుకుంటా, 50 కేజీలు ఇచ్చిన తీసుకుంటా. కస్టమర్ నెంబర్స్ ఇస్తాను, ఒరిజినల్ నెంబర్స్ ఇస్తాను, 10 కాదు 100 ఇస్తాను. వచ్చి ఒకసారి వెళ్ళండి, ఆ కస్టమర్ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి చూసిన తర్వాత అప్పుడే మిషన్ కొనండి, అప్పుడు దాకా కూడా మిషన్ కొనదు నా దగ్గర. హే వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైదరాబాద్ షాపింగ్ బ్లాగ్స్. ఈ రోజు మనం వచ్చేసాము విజ్ఞానపురి కాలనీ కుకట్పల్లి హైదరాబాద్ లో ఉన్న వైభవ్ ఎంటర్ప్రైజెస్. వీళ్ళు వచ్చేసి గత 8 సంవత్సరాలుగా ఈ కాటన్ బైబ్యాక్ బిజినెస్ డీల్ చేస్తున్నారండి. అప్పటి నుండి ఈ రోజు వరకు కంప్లీట్ 100% జెన్యునిటీతో ఈ బిజినెస్ చేస్తూ 8000 to 10000 ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ని కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఎటువంటి టార్గెట్స్ అండ్ ఫిక్స్డ్ టైం పీరియడ్ లేకుండా హాయిగా డైలీ 2 అవర్స్ నుంచి 8 అవర్స్ వరకు వత్తులు తయారు చేసి వీళ్ళకి ఇచ్చినట్లయితే మాక్సిమం మీకు 50000 to 60000 వరకు మంత్లీ ఆదాయాన్ని పొందొచ్చు. వీళ్ళ కస్టమర్స్ కి ఎటువంటి టెన్షన్ ఉండొద్దని చెప్పేసి 3 ఇయర్స్ వరకు కాటన్ రా మెటీరియల్ సప్లై చేస్తూ బైబ్యాక్ తీసుకుంటారని చెప్పేసి 100 రూపీస్ బాండ్ మీద ప్రతి ఒక్క కస్టమర్ కి సైన్ చేసి ఇస్తారు. రీసెంట్ గా వీళ్ళు వచ్చేసి లొకేషన్ చేంజ్ చేశారండి. వీళ్ళ కరెంట్ లొకేషన్ చూసుకున్నట్లయితే కుకట్పల్లి విజ్ఞానపురి కాలనీలో సాయి మంజు డ్రైవింగ్ స్కూల్ పక్క లేన్లో మనకు కొంచెం ముందుకెళ్ళగానే రైట్ సైడ్లో ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుందండి. ఆ పెద్ద బిల్డింగ్లో మనకి గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వీళ్ళ కంపెనీ ఉంటుంది. సో ఇంకా క్లియర్ డీటెయిల్స్ కోసం అడ్రస్ అలాంగ్ విత్ గూగుల్ మ్యాప్స్ కూడా మనకి డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా కంపెనీకి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. హాయ్ వ్యూవర్స్, నా పేరు శ్రవంతి, వైవిఎం ఎంటర్ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టర్. మీ అందరికీ తెలుసు నేను. ఏంటంటే మనంతా బైబ్యాక్ బిజినెస్ ఎలా ఉంటుంది ఏంటనేది నేను నెక్స్ట్ వివరిస్తాను. ఫస్ట్ డీటెయిల్స్ చూద్దాము. ఏంటంటే ఇది బైబ్యాక్ లాంగ్ కాటన్ విక్స్ మిషన్స్. ఏంటంటే దీని ప్రైస్ వచ్చేసి 85000 ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. 400 కాటన్ ఉంటుంది, కేజీ కాటన్. 720 బైబ్యాక్ అంటే ఒత్తులు చేసి నాకు ఇస్తే 720 రూపాయలు ఇస్తాను. వెయిట్ మిషన్, సీలింగ్ మిషన్, 3 ఇయర్స్ కవర్స్ నేనే ఇస్తాను. ఇక ఎంత చేస్తుందని కస్టమర్ మీద డిపెండ్ అవుతుంది. అంటే 1 కేజీయా, 2 కేజీల, 3 కేజీల, అసలు జైర్ అనేది మీ ఇష్టం. మీరు ఎంత అయితే చేస్తారో నేను అంత బైబ్యాక్ తీసుకుంటాను. మీరు ఎలా చేయాలి ఏంటనేది అంటే ఒకసారి వస్తే, కంపెనీకి వస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా ఉంటుంది, ఎలా చేయాలి మొత్తం ఒకసారి చూసిన తర్వాత అప్పుడే బై చేయండి మిషన్ అనేది. ఏంటంటే ఇప్పుడు అన్ని కంపెనీస్ ఏంటంటే వరుసగా ఎత్తేసారు. నేను ఇప్పుడు వీడియోస్ ఇది ఈ ఛానల్కి అయితే ఇది 2nd టైం మంచి రెస్పాన్స్ వచ్చింది, మళ్ళీ 2nd టైం నేను చేస్తున్నాను. చూడండి, మీరు ఒకసారి ఆలోచించండి, ఒకసారి ఈ కంపెనీ ఎప్పటి నుంచి ఉంది, ఏంటి ఇది, రియాలిటీయా కాదా, ఒకసారి ఆ కంపెనీకి ఉన్న లోన్స్ కానీ క్రియేటబిలిటీ కానీ ప్రతిదీ చూసుకున్న తర్వాత అప్పుడే మిషన్ కొనుక్కోండి. ఇది నేను చెప్పదలుచుకున్నది. ఒకసారి ఎలా చేయాలి ఏంటి అనేది నేను వివరిస్తాను. సో మన హైదరాబాద్ షాపింగ్ క్లబ్ వ్యూవర్స్ కోసం ఒక్కసారి మీ ఇంట్రొడక్షన్ ఇచ్చారు కదండి, కంప్లీట్ ఇప్పుడు డెమో చూపిద్దామా ఎట్లాంటి మిషన్స్ ఉన్నాయి ఏంటి అనేది. ఓకే అండి, ఫస్ట్ ఏంటంటే వాటర్ స్ప్రే చేయాలి, బెల్ట్ అంతా తడవాలి. చూడండి అలా. ఏంటంటే ఇలా తడటం వల్ల ఏంటంటే విక్స్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది తడటం వల్ల. ఏంటంటే ఇలా స్ప్రే చేసి ఇక్కడ తడవకుండా మొత్తం తడవాలి, బెల్ట్ అంతా తడవాలి. బెల్ట్ తడవకపోతే విక్స్ స్ట్రక్ అవుతాయి. సో బెల్ట్ అంతా వాటర్ స్ప్రే చేయాలి. స్ప్రే చేసిన తర్వాత కాటన్ ఇలా ఉంటుంది, ఇలా ఉన్న కాటన్ని 3-3 ఇంచెస్ ఇలానే తుంపాలి. యా ఇలానే తుంపాలి, కత్తెరతో కట్ చేయరాదు. ఇలా అంతే అండి, బై హ్యాండ్. ఇలా చూసారు కదా, ఇలా ఉన్నదాన్ని ఏం కాదు, మళ్ళీ తిరిగి రివర్స్ అయ్యి అక్కడే పడతాయి. ఇలా ఇలానే వేయాలి అంతే. అదేమి లేదు, ఒక దాని పక్కన ఎంత ఎలా అయినా వేయచ్చు, ఒక దాని మీద ఒకటి వేయద్దు. ఇలా అంతే, ఇలానే విక్స్ పడాలి. ఇలా వేయటం, ఇక్కడ వేయటం, అక్కడ అలా చేయొద్దు, అలా వేస్తే స్ట్రక్ అవుతాయి. ఇలా వేస్తే ఏంటంటే మీకు స్ట్రక్ అవ్వదు. ఇలా చూడండి, ఒత్తులు ఇలా వస్తాయి అంతే. ఇలా వస్తాయి, ఇలా వచ్చిన వాటిని న్యూస్ పేపర్ మీద ఎండబెట్టుకొని 10 గ్రామ్స్ కానీ 20 గ్రామ్స్ కానీ ఒక బ్యాండ్ వేయాలి. 1/2 కేజీగా చేయగానే సీల్ వేయాలి. ఇక ఎంత చేస్తా అంటే కస్టమర్ మీద డిపెండ్ అవుతుంది. కొంతమంది కేజీ చేస్తారు, కొంతమంది 2 కేజీలు చేస్తారు, కొంతమంది 3 కేజీలు చేస్తారు, కొంతమంది అసలు చేయరు. అది ఇంట్లో పెట్టుకుంటారు మిషన్ తీసుకెళ్ళి, ఎవరిష్టం వాళ్ళది. ఇక్కడ ఫోర్స్ టార్గెట్స్ అంటూ ఏమి ఉండవు.
ఒక 20 to 25,000 వస్తాయి సార్. టూ కేస్ చేస్తారు కొంతమంది. ఒక కొంతమంది ఇంట్లో ఎక్కువ మంది జనం ఉన్నారు అనుకోండి, వాళ్ళు 4-4.5 చేస్తున్నారు. ఏంటంటే చాలా మంది దీని మీద డిపెండ్ అయి ఉన్నారు. ఎవరికైతే ఫైనాన్షియల్ ఇష్యూ ఉంటుందో వాళ్ళే చేయగలరు ఈ పని. ఏంటంటే ఈ పని చేయాలంటే మెయిన్ కావాల్సింది పేషెన్స్. పేషెన్స్ ఉన్న వాళ్ళు ఈ పని చేస్తారు, లేదు అంటే ఆగిపోతారు అక్కడ. రెగ్యులర్ ఉంటుంది? అయ్యో అదేం లేదండి, రెగ్యులర్గా ఉంటుంది. 3 ఇయర్స్ అంటే 3 ఇయర్స్ కంపల్సరీ ఇస్తాం. ఏంటంటే ఒకసారి మిషన్ కొంటే మాత్రం రిటర్న్ ఉంటుంది, అది పక్క. నేను అసలు ఏ విధంగా తీసుకుంటాను ముందే చెప్తాను, మిషన్ డెమోకి వచ్చిన రోజు చెప్తాను, ప్రతి వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మిషన్ ఇస్తే రిటర్న్ ఉండదు, ఎందుకంటే దాన్ని ఎవరు కొనరు సార్. ఎవరన్నా ఉన్నారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటి పక్కన వాళ్ళు కొంటున్నారు మేడం అంటే వాళ్ళకి ఇచ్చేస్తా, అలా ఇది ఇవ్వగలను. ఏంటంటే నేను తీసుకోను రిటర్న్, అంతే. నేను చూసేస్తే రిమైనింగ్ ఎంత ఉంటే అగ్రిమెంట్ పీరియడ్ వాళ్ళకి అది ఇచ్చేస్తాను. 3 ఇయర్స్ వాళ్ళకి ఏంటంటే మిషన్ ఇస్తాం కదా, ఈ 3 ఇయర్స్ నేనే తీసుకుంటాను, అగ్రిమెంట్ ఇస్తాం మనం 100 రూపీస్ బాండ్ మీద. సగం మంది బాండ్స్ తీసుకెళ్తారు, నా మీద ఉన్న నమ్మకంతో ఇక్కడే ఉంచుతారు సగం మంది. టార్గెట్స్ లేదు సార్, కొంతమంది ఏంటంటే ఈ రోజు 1/2 కేజీ చేస్తారు, కొంతమంది కేజీ చేస్తారు, కొంతమంది 2 చేస్తారు, కొంతమంది 3 చేస్తారు, వాళ్ళ ఇష్టం అది. ఇక్కడ ఏంటంటే టార్గెట్ ఫోర్స్ అసలు ఉండదు. అది వాళ్ళు ఏంటంటే చెయ్యాలి అన్న తపన ఉన్న వాళ్ళు ఈ పని చేస్తారు సార్, మిగతా వాళ్ళు ఎవరు చేయరు. రిపేర్స్ అంత ఏమీ రావు. ఏంటంటే మెయిన్ గా వచ్చే రిపేర్ ఏంటంటే క్లాత్ చినిగిద్ది సార్. ఇక్కడ ఒక ప్యాడ్ క్లాత్ ఉంటుంది, ఆ క్లాత్ చినిగిద్ది. ఏంటంటే స్టక్ అయినప్పుడు స్కేల్ తో ఇలాంటి స్కేల్ యూజ్ చేయాలి, యా ఈ స్కేల్ తో యూజ్ చేసి స్మూత్ గా తీయాలి. స్టక్ అయితే పొడవద్దు. సగం మంది కస్టమర్స్ ఏం చేస్తారు సార్, చాకులతో దాంతో దీంతో ఏంటంటే ఇలా గట్టిగా ప్రెస్ చేస్తారు, తడి మీద ఉంటుంది కదా క్లాత్ చినిగిపోతుంది. యా మెయిన్ వచ్చే ఇష్యూ అదే, అది ఒకటే వస్తుంది మెయిన్గా. ఇక ఏంటంటే నెక్స్ట్ ఒక 6 మంత్స్ 7 మంత్స్ తర్వాత బెల్ట్ ఇది పోతూ ఉంటుంది, ఇది పోతే వేపించుకోవాల్సి వస్తుంది. మనం ఏంటంటే టోటల్ వారంటీ ఇస్తాం మిషన్కి, ఎక్సెప్ట్ బెల్ట్. బెల్ట్ తప్ప మిగతా అంతా వారంటీలోనే ఉంటుంది, ఏది పోయినా మనమే ఇస్తాం 1 ఇయర్లో. 1 ఇయర్ అవైలబిలిటీ ఎప్పుడైనా ఉంటాయి మన దగ్గర. వాళ్ళు ఏంటంటే అడ్వాన్స్ ఇచ్చిన తెచ్చిస్తాము, లేదు అంటే అప్పటికప్పుడు ఏమన్నా ఇస్తాం. ఉంటే కంపెనీ ఖచ్చితంగా రావాలి సార్, రాకుండా మిషన్ ఇయ్యను. ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ రావాలి, డెమో చూడాలి, కొద్దిసేపు వాళ్ళు వేయాలి, ఓకే అంటేనే అప్పుడే మిషన్ ఇస్తా, లేకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకంటే గుడ్డుకి వెళ్ళొద్దు. ఇక్కడ డెమో ఇచ్చి కొంచెం క్లాత్ వేసుకోవడం అని చెప్పా కదా, నా దగ్గర వచ్చే అవసరం ఉండదు, క్లాత్ ఎలా వేసుకోవాలో చూపించి మిషన్ ఇచ్చేస్తా. మిషన్ ఇస్తే కొంచెం ఓలాలో కానీ దేంట్లో దాంట్లో బుక్ చేసుకొని తీసుకెళ్ళి, అంటే సొంత వెహికల్ ఉందనుకో వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. ఎక్కడికైనా పంపిస్తాను, బెంగళూరు కానీ, కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, ఏపీ కానీ, మన తెలంగాణ. నాకు 7 to 8,000 కస్టమర్స్ ఉంటారు. తడి విక్స్ ఒకటి ఏంటంటే తడి విక్స్ ప్యాక్ చేయద్దు, తడి విక్స్ ప్యాక్ చేస్తే ఫంగస్ వస్తుంది. నేను ముందే చెప్తాను తడి విక్స్ ప్యాక్ చేయొద్దని. సగం మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే తడి విక్సే ప్యాక్ చేస్తారు కొంతమంది, కొంత బరువు రావాలని. కొంతమంది ఏంటంటే తెలుగు చేస్తారు. నేను 10 కేజీస్ దాకా ఏం మాట్లాడను, ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా మిస్టేక్ జరిగిందేమో అని కస్టమర్ గురించి ఆలోచించి, కానీ ఎప్పుడు ఎప్పుడు చేస్తే మాత్రం ఒప్పుకోను. ఫస్ట్ టైం మాత్రం యాక్సెప్ట్ చేస్తాను, 10 కేజీలకు చేస్తాను, కానీ ఎప్పుడు వస్తే మాత్రం నాకు ప్రాబ్లమ్. ఎందుకంటే మేము ఇక్కడ తెచ్చిన విక్స్ ఏంటంటే ఇలా వస్తాయి సార్, మనకు విక్స్ అనేవి ఇలా వస్తాయి, ఇలా వస్తాయి. ఇలా వచ్చిన వాటిని మనం ఏం చేస్తాం, ఇలా ప్యాక్ చేస్తాం, ఇలా ప్యాక్ చేస్తాం. ఇలానే చేయాలి సార్, షూర్గా ఇలానే చేయాలి. ఇలా చేస్తే ఏంటంటే మాకు ఇది ఈజీ అవుతుంది. మనకేంటంటే ఈ ఫినిషింగ్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది మార్కెటింగ్ మొత్తం. అది ఏంటంటే ఫినిషింగ్ లేదనుకోండి సార్, మన దగ్గర విక్స్ కొనరు ఎవరు, కొనకపోతే బిజినెస్ మొత్తం ఆగిపోతుంది. అది నేను ఒకసారి 2 సార్లు చూస్తాను, కానీ 3 సార్లు చూడను చెప్తాను. ఎవరైనా మంచిగానే చేస్తారు సార్, ఏదో ఇక వాళ్ళు కానీ ఎవరికైనా అప్పచెప్పి వాళ్ళు వెళితే డ్యూటీలకి వాళ్ళు మాత్రం ఖరాబ్ చేస్తారు ఆ విక్స్. ఏంటంటే మనం ఇవన్నీ చేయడానికి వెయిట్ మిషన్ ఇస్తాము, ఇది వెయింగ్ మిషన్ ఇస్తాము, సీలింగ్ మిషన్ ఇస్తాను సీల్ చేయడానికి. ఇది మిషన్, ఈ మిషన్ వచ్చేసి 85,000 సార్, 400 కాటన్ ఉంటుంది, 720 బై బ్యాక్ అంటే ఒత్తిడి చేసి మనకి ఇస్తే 750 రూపాయలు ఇస్తాను పర్ కేజీ. మాకు 350 రూపాయలు కస్టమర్కి మిగిలింది.
చేసినానుకో. ఇక ఎంత చేస్తారో కస్టమర్ మీద డిపెండ్ అవుతుంది. కేజీ రెండు కేజీల మూడు కేజీల నాలుగు కేజీల అసలు జైర్ అనేది వాళ్ళ ఇష్టం. అది ఇన్స్టాల్మెంట్ ఉందండి, 65,000 ఉంటుంది, పే చేయాల్సి ఉంటుంది. 3,500 మంత్లీ మంత్లీ సిక్స్ మంత్స్. మేము ఇలా చేస్తాం కదా, ఇదేంటంటే రన్నింగ్ లో ఉంది జై భవాని అనేది. ఇక్కడ ఏంటంటే జై భవాని ఫేమస్, ఎవరైనా ఏ డీలర్ అయినా ఇదే అడుగుతాడు. ఇంకెవరికన్నా అశ్విని కానీ గంగోత్రి కానీ శ్రీశైలం కానీ ఎవరికి ఏది కావాలంటే ఆ లేబుల్ వేసి మనం ప్రొవైడ్ చేస్తాం, ఆల్ ఇండియా మొత్తం మనమే సప్లై చేస్తాం. లేదంటే విడిగా కావాలి విక్స్ అంటారు. కొంతమంది ఏంటంటే షాప్ వాళ్ళు ఉంటారు, వాళ్ళే హోల్సేల్లో విక్స్ కొని ఇలా ప్యాకింగ్ చేసుకుంటారు వాళ్ళ లేబుల్ వేసుకొని. కొంతమంది కాటన్ కావాలంటారు, ఏదైనా నేను ప్రొవైడ్ చేస్తాను, ప్రొవైడ్ చేస్తాను, చూపిస్తాను. కాటన్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం ఏంటంటే ఒక 2,000 కేజీల దాకా ఇక్కడ స్టోరేజ్ చేస్తాము, ఇంకో 5,000 కేజెస్ గోడంలో ఉంటుంది. కంపల్సరీ అంటే ఒక లారీకి ఏంటంటే 10 టన్స్ పడుతుంది, 2 or 3 తెప్పించి ఎప్పుడు స్టోరేజ్ లో ఉంచుతాం. కారణం అనేది కస్టమర్ కూడా మీరే రా మెటీరియల్ సప్లై చేస్తా ఉన్నారండి, అంటే వాళ్ళు చెప్పిన క్వాంటిటీ ప్రకారం ఇస్తారా లేకపోతే? లేదండి, వాళ్ళు చెప్తే వాళ్ళదే కదా డెసిషన్, అమౌంట్ పే చేసి తీసుకెళ్ళాలి వాళ్ళు. వాళ్ళు 10 కేజీసా 20 కేజీసా అలాంటి 100 కేజీసా అని వాళ్ళ డెసిషన్. అది అమౌంట్ పే టార్గెట్స్ ఏం లేవు, వాళ్ళ ఇష్టం. 1/2 కేజీ ఇచ్చినా ఒత్తులు తీసుకుంటా, 10 కేజీలు ఇచ్చినా తీసుకుంటా, 50 కేజీలు ఇచ్చినా తీసుకుంటా. ప్యాకింగ్ అనేది ఎట్లా చేయాల్సి ఉంటుందండి మీ కంపెనీ అనౌన్స్ ప్రకారం? కంపెనీ అంటే ఇదిగో చూడండి, 20 గ్రామ్స్ ఒక బ్యాండ్ వేయాలి సార్. 20 గ్రామ్స్ బ్యాండ్, ఇగో ఇలా ఇలా 20 గ్రామ్స్ ఒక బ్యాండ్ వేయాలి. అంతే 20 గ్రామ్స్ కో బ్యాండ్ వేయాలి, 1/2 కేజీ కాగానే సీల్ వేయాలి. సీలింగ్ మిషన్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తాం. ఇట్లా రావాలి అంటే డ్రై చేయాలి ఉంటుంది కంపల్సరీ సార్, వాటర్ స్ప్రే చేయాలి బెల్ట్ మీద. డ్రై చేసిన తర్వాత ఎంతసేపు వరకు డ్రై చేయాలి? ఎన్నే ఏంటంటే అది ఒక 1 hour 1.5 hour వస్తుంది. మనం మంత్లీ పొటెన్షియల్ ఇన్కమ్ ఏం చేసుకోవాలి అంటే మీరు 8 to 10 hours సో అలా రన్ చేసుకున్న పవర్ కన్సంప్షన్ ఎట్లా వస్తుందండి? 160 రూపీస్ వస్తుంది సార్, 100 to 160 వస్తుంది, అంతే, చాలా తక్కువ వస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందని బ్యాగ్లో వీళ్ళు ఏంటంటే 12 ప్యాకింగ్ చేస్తారు సార్, ఇలా విక్స్ ప్యాకింగ్ చేస్తారు. వీటిని ఏంటంటే 12 ప్యాకింగ్ చేస్తారు పైకి, ఇవ్వమ్మ ఒకటి ఇలా. ఓకే, మనం ఏంటంటే ఫినిషింగ్ మెటీరియల్ డీలర్కి ఇలా ఇవ్వాలి, కంప్లీట్గా ఇలా ఇవ్వాలి. అది మన కస్టమర్స్కి ఒకటే చెప్తున్నాను నేను, నా కస్టమర్స్ అనేవారు ఏంటంటే రిఫరెన్స్లో నాకు ఇప్పుడు మిషన్లో పోతాను. ఏంటంటే ఒక బ్యాడ్ మార్కెట్ అనేది ఒకటి క్రియేట్ చేశారు ఇప్పుడున్న సిచ్యువేషన్కి. ఏంటంటే 1 year back నేను లాస్ట్ వీడియోలో ఖచ్చితంగా హరీష్ రావు గారితో ఓపెన్ చేస్తా అని, ఎమ్మెల్యేతో ఓపెన్ చేస్తా అని ఖచ్చితంగా షూర్గా చెప్పాను. అదే పని నేను చేశాను, ఓన్గా బిల్డింగ్ కట్టాను, దాంట్లోనే పెట్టాను. నేను ఎక్కడ ఎక్కడ బిజినెస్ పెట్టినా, రెంట్కో సరే ఫ్లాట్ తీసుకొని పెట్టినా, ఎక్కడ తీసుకెళ్ళినా, ఎలా ఓడగొట్టాలి, ఎలా ఢీ కొనాలి, ఏం చేయాలి, ఎలా దించాలి అమ్మాయిని అని చూశారు. మళ్ళీ నేను ఛాలెంజింగ్గా నేను ప్లేస్ కొని కట్టి చూపించాను, అది నేను జెన్యున్గా ఉన్నాను. ఒకసారి రండి చూడండి, వచ్చి చూసిన తర్వాత ఓకే ఒక 10 మంది నెంబర్లు తీసుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి ఓకే అనిపిస్తే అప్పుడే మిషన్ కొనండి, లేకుంటే అప్పుడు దాకా కొనండి. యా కస్టమర్ నెంబర్స్ ఇస్తాను, ఒరిజినల్ నెంబర్స్ ఇస్తాను, 10 కాదు 100 ఇస్తాను. వచ్చి ఒకసారి వెళ్ళండి, ఆ కస్టమర్ దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి చూసిన తర్వాత అప్పుడే మిషన్ కొనండి, అప్పుడు దాకా కూడా మిషన్ కొనదు నా దగ్గర. తర్వాతే కొనండి నా దగ్గర సార్, ఇప్పుడు అన్ని మిషన్లు పోతున్నాయి అంటే ఓన్లీ ఫర్ రిఫరెన్స్ సార్. నా కస్టమర్ ఇప్పుడు ఒక ప్లేస్లో చేస్తుంటే వాళ్ళ ఇంటి పక్కనో వాళ్ళ ఇంటి అనుకో లేకపోతే వాళ్ళు చుట్టాలో ఎవరో ఒకళ్ళు, మేడం అయితే మోసం చేయదు అన్న కాన్ఫిడెన్స్ మాత్రం నేను మార్కెట్లో క్రియేట్ చేసుకున్నా. ఇదొకటి. నెక్స్ట్ ఏంటంటే ఎందుకంటే వాళ్ళు మోసం చేస్తే ఏమి రాదు సార్, నేను ఇప్పుడు మీ దగ్గరే నేను 1.5 ఇయర్ క్రితం నా వీడియో చేశారు మీరు, అప్పుడు నేను అదివరకే ఒక 6 ఇయర్స్ నేను రన్ చేశాను. అప్పుడు ఏంటంటే మోసం చేయద్దు, నేను నమ్ముకుంది ఏంటంటే కస్టమర్ని. అది వాళ్ళు ఎప్పుడైతే ఎవరైనా చేత కాక మానేశారే తప్ప నేను మోసం చేసి మానేసిన వాళ్ళు ఒక్కడో లేరు కస్టమర్. అది ఏంటంటే ఇక్కడికి రావాలి ఏంటంటే టైమింగ్స్ ఎలా ఉంటాయంటే 9 to 5 ఉంటుంది, ఈ టైంలో ఎప్పుడైనా రావచ్చు. ఏంటంటే ఆఫీస్ లొకేషన్ అనేది నేను అప్డేట్ చేస్తాను, యాక్చువల్గా రెంట్ పర్పస్లో ఉండేది అదే లాస్ట్ టైం. ఇప్పుడు ఏంటంటే మనం అప్డేట్ చేస్తాను, నేను వెబ్సైట్లో అప్డేట్ చేస్తాను, ఇండియా మార్ట్లో చేస్తాను, లేకుంటే యూట్యూబ్ ఛానల్స్ అన్నిటి వాళ్ళకి కాల్ చేసి లొకేషన్ అప్డేట్ చేపిస్తాను, ఎప్పుడైనా రావచ్చు సండే తప్ప. సో గైస్ ఇది ఈరోజు మన వీడియో, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. అండ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.